రమ్గారు నమస్తే నమస్తే జయ రమ్ గారు పుట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు తెచ్చుకోకూడని వస్తువులు ఏమైనా ఉంటాయండి ఇవన్నీ సిద్ధాంతాలు కదా జయ ఎవరిళ్ళల్లో వాళ్ళవి ఒక్కొక్క చోట ఇది సరే అంటారు ఒక్కొక్క చోట అబ్బే అది కాదంటారు ఓకే అన్నిటికీ వడ్ నింపేటప్పుడు అరటిపళ్ళు పెట్టకూడదంటారు కొంతమంది పుచ్చకాయ పెట్టకూడదు కొంతమంది అది పనికి రాదు ఈ ప్రాంతాల్లో కొన్ని ఆ ప్రాంతాల్లో కొన్ని మీకు తెలిసినవి మీరు అవలంబించేవి ఏమన్నా ఉన్నాయా ఉంటాయి జనరల్గా పుట్టేళ్ళ నుంచి కొన్ని తీసుకురాం మామూలుగా పెళ్ళప్పుడే మనకి ఆ రోలు రోకలి తిరగలి అలాంటివి ఇస్తారు అవును కొత్తవి వాడిని వివరు ఇంట్లో వివరు కొత్తవి పెళ్ళప్పుడే ఇచ్చేస్తారు సారితో పాటు పెడతారు అవును రోలు రోకలి తిరగలి సాన సానా కదా కొన్ని వస్తువులు పెట్టేస్తారు చేట జల్లెడ పెట్టరు అలాంటివి తెచ్చుకోకూడదు పుట్టింటి నుంచి చేటలు జల్లెడలు ఆ సామాగ్రి కొలిచే సామాగ్రి ఏది తయారు అంటే బియ్యం కొలిచే డబ్బాలు ఉంటాయి మరకాలు మానికలు అవి ఉంటాయి చూసావా అవి తెచ్చుకోకూడదు ఓహో అవి పుట్టిళ్లల్లో ఇవ్వరు మామూలుగా మన పెళ్ళిళ్ళప్పుడే తర్వాత పెళ్ళిళ్ళల్లో గౌరీ పూజ చేస్తారు కదా ఆ గౌరీదేవిని తెచ్చుకోకూడదు అమ్మాయికి మనం తా కాపురాన్ని పంపించేటప్పుడు ఇది ఇస్తారు కొన్ని దేవతార్చనకి సామాన్లు దాంట్లో ఒక కొత్త గౌరీదేవిని పెట్టిస్తారు ఓ మళ్ళీ లక్ష్మీదేవి విగ్రహాలు అవి ఇవ్వరు పుట్టిళ్ళ నుంచి అవును చాలా సాధారణంగా చేస్తారు కదా అయితే శుక్రవారం పూట కనుక అమ్మాయి పుడితే శుక్రవారం పుట్టిన అమ్మాయిని తీసుకెళ్ళదలుచుకుంటే పెళ్ళికి అత్తారింటికి పంపించేటప్పుడు అత్తవారితో ఓ బంగారం గుమ్మ మీద పెట్టించి గుమ్మం దాటిస్తారు శుక్రవారం పుట్టిన పిల్ల లక్ష్మీదేవితో సమానమని ఆ పిల్ల కనుక ఇంట్లో నుంచి వెళ్తే పుట్టింటి లక్ష్మి తొలగిపోతుంది కాబట్టి ఆ అమ్మాయికి బదులుగా ఒక బంగారు రూపాన్ని పెట్టించి చేయిస్తారు కొన్ని చోట్ల ఆచారంగా కనపడుతుంది అయితే ఈ బంగారం తీసుకో ఈ మన పుట్టింటి కాసులు పెడతారు చూడు పెళ్ళికి పెళ్లి తర్వాత జరిగే నోములకి అవి పుట్టింటి వాళ్ళు చాలా చోట్ల పెట్టరు కాసులు అత్తవారే పెడతారు లక్ష్మీ కాసులు రూపులు పెడతారు కదా రూపులు పెళ్ళైనా కొనుక్కోవాలి అత్తగారైనా కొనిపెట్టాలి కానీ తల్లు పెట్టకూడదు ప్రాంతాల్లో ఇవన్నమాట అక్కడి నుంచి నూనె ఉప్పు అవి తీసుకెళ్ళకూడదు అయితే నూనె తీసుకెళ్ళకూడదు ఉప్పు తీసుకెళ్ళకూడదు ఊరగాయలు మాత్రం పుట్టింటి నుంచే వస్తాయి అవును చాలా ఏళ్ల పాటు వారి పిల్లకి రాదు పుట్టింటి వాళ్ళు ఇస్తారు అయితే ఇప్పుడు చూస్తున్నాం పుట్టింటి వాళ్ళు ఇవ్వడం మనకు బాగా తెలుసు మా అక్కలకి మా అమ్మ ఇస్తూనే ఉండేది అట్లాగే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకునేవాళ్ళు ఇది వచ్చేసేవాళ్ళు అత్తవారింటి నుంచి ఊరగాయలు వచ్చే విధానాలే ఇది వరకు ఉండేవి అత్తవారింట్లో పద్ధతే క్రమంగా అది కూడా పుట్టింటి వాళ్ళే ఇవ్వాలని ఒక పద్ధతిగా తోసేశారు మేమ పెడితే పెట్టించుకుని తెచ్చుకొని పని మానేయడం కోసం పని మానేయడానికి అయితే ఇలా ఊరగాయలు అవి తెచ్చుకునేటప్పుడు కూడా ఓ రూపాయి ఇచ్చి తెచ్చుకోవాలి అని చెప్తారు కొంతమంది ఓహో ఒట్టిగా ఎలా పెడతారు కాయలైనా మనం కొనాలి నూనైనా మనం కొనాలి నూనె ఉప్పు పుట్టింటివి మన ఇంటికి రాకూడదు దానివల్ల పుట్టింటిదికి ఇబ్బందులు వస్తాయి అని మనం ఎవరైనా అట్లా అలాగే అనుకుంటాం కదా ఇప్పుడు పుట్టిలు వేరు అతారిళ్ళు వేరు ఈ భావాలు ఈనాడు లేవు ఎందుకంటే ఆడపిల్లలకి సగం ఆస్తి ఇచ్చేస్తున్నారు అంటే ఆడ మగ సమానమే కదా ఏముంది పెద్ద ఇందులో అంత సిద్ధాంతం ఏమీ లేదు కాకపోతే సిద్ధాంతంగా చేసేటప్పుడు నువ్వులు కానీ పల్లీలు కానీ తెచ్చుకోరు నూనెలు పుట్టింట్లో పట్టించిన నూనెలు తీసుకురారు చేట జల్లెడ ఇవ్వరు ఇవి మనకి సాధారణంగా కనపడేవి కాకపోతే పిల్లలకి ఆడపిల్లలకి పెళ్ళయ్యాక బంగారం పెట్టరు మనవరాళ్ళకి పెడతారు ఇక కూతురుకి చేయించరు నువ్వు చాలా చోట్ల గమనించు అవును మనవలు పుడితే పిల్లలకు పిల్లకి పెట్టడం చాలా ఇళ్లల్లో కనపడతాయి ఇప్పటికీ పల్లెటూరు పద్ధతులు ఏంటంటే పిల్ల పద్ధతి అయితే అంతా మేనమామే జరపాలి చెవులు కుట్టించడం మేనమామే కుట్టిస్తాడు ఇది ఎప్పుడంటే అమ్మాయిలకి ఆస్తుల్లో ఏ వాటాలు ఇవ్వని రోజుల్లో ఉండేవేమో అనుకుంటా కానీ ఈ చెవులు కుట్టించడం మేనమామ కుట్టించాలి పిల్ల పెద్దదైతే వచ్చి ఓడి వేసి ఫంక్షన్ చేయాలి మేనమామలే తమిళనాడులో కూడా ఇట్లాగే జరుగుతుంది మన దగ్గర కూడా మేనమామే చేస్తారు అమ్మమ్మలే జరుపుతారు బంగారం తెచ్చి పెడతారు పిల్లకి ఇవి కనిపిస్తాయి కొంచెం మగపిల్లలు మారాటి వాళ్ళ ఇళ్లలో అనుకో ఒడుగులు అవి చేస్తారు మగపిల్లలకి ఈ ఒడుగు చేసినప్పుడు వాడి చెవులు కుట్టించడం మేనమామే కుట్టించాలి తర్వాత ఏమో పంచపాత్ర అవి ఇస్తారు ఒడుగులు వాడు సంధ్యావందనం చేసుకోవడానికి ఆ పాత్రలు కూడా అమ్మమ్మ మేనమామ వాళ్ళే ఇవ్వాలి అలాంటివి ఉన్నాయి ఓకే వీళ్ళు కొనకన్నా పుట్టింటి వాళ్ళు అవి ఇవ్వచ్చు బంగారం మాత్రం ఆడపిల్లలకి సాధారణంగా అంటే ఇప్పుడు తల్లి కనుక తల్లి మరణానంతరం వచ్చే బంగారం రావటమే కానీ ఆడపిల్లలకి తల్లులే వస్తువులు చేయించి పెట్టేది ఇది వరకు లేదు ఇచ్చేవాళ్ళు కాదు బాల పెళ్ళిలో ఏమి ఇచ్చారో ఇంకంతే ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు చూడు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారనుకో తల్లి చేయిస్తూనే ఉంటుంది పిల్లలకి అవును ఏటా ఏటా ఓ వస్తువు చొప్పున నిదానంగా అమర్చుదామని భావిస్తారు రెండేళ్ళకోసారి ఓ వస్తువు చొప్పు చేయిద్దాం మా వాళ్ళలో కూడా ఉన్నారు అట్లా ఫ్యామిలీలో ఉన్నారు అమ్మాయిలకి వస్తువులు చేయించి పెట్టేవాళ్ళు చాలా శ్రద్ధగా ముగ్గురు అమ్మాయిలు ఉంటే చక్కగా ముగ్గురికి ముచ్చటగా మూడు రకాల వస్తువులు ఏదైనా బంగారం కొనమంటే దాన్ని మూడు భాగాలు చేసి సిద్ధాంతాలు మరి వాళ్ళు ఎవరి పద్ధతులు వాళ్ళవు కదా కొనుక్కొని చాలా సరదా కలుపు గలుపు కొలుపుతాయనమాట ఎంత చక్కగా చేస్తారు చెప్పు చెప్పుకునేటట్టుగా ఆవిడ ఎంత బాగానో చేస్తారు అని మా పిన్ని ఒక ఆవిడ చేస్తారు చాలా శ్రద్ధగా వాళ్ళు ఏదో ఇల్లు డెవలప్ చేశారు అందులో నుంచి కూడా అమ్మాయిలకి ఆస్తులు మరి ఇప్పుడు ఈ కాలం మారింది కదా అప్పుడు ఇంకా పుట్టిన నుంచి తేకూడదు అలాంటివి ఇల్లే ఉండవు కాకపోతే ఏంటంటే ఈ పాతకాలపు కన్సర్వేటివ్ విధానాల్లో మాత్రం ఇందాక మనం చెప్పుకునే లిస్ట్ అంతా మాత్రం పుట్టింటి నుంచి తీసుకోకూడదు తెచ్చుకోకూడదు పెళ్ళప్పుడే మంచాలు ఇస్తారు ఇస్తారు అవును తర్వాత మళ్ళీ చంటి పిల్లకు మంచం అని ఇస్తారు చంటి పిల్ల సారతో పాటు ఇంకా తర్వాత పుట్టింట్లో వాడిన మంచాన్ని తెచ్చుకోకూడదని సిద్ధాంతం వాడబడుతున్న వస్తువులను తేకూడదు ఇప్పుడు ఎట్లా అమానేస్తాము ఇదివరకటి పద్ధతి వేరు ఇప్పుడు పద్ధతి వేరు మగపిల్లలు లేరు ఇద్దరు ఆడపిల్లలే అమ్మానన్నా కాలం చేస్తే ఆ వస్తువులన్నీ మనం మనమే కదా అది తెచ్చుకుంటాము అవును కదా సిద్ధాంతాలు ఈ రోజున చేయవు అనిపిస్తుంది నాకు ఇప్పుడు కొన్ని కొన్ని మీరు చెప్పినట్లుగా ఉప్పులు నూనెలు ఇలాంటివంటే ఓకే మానేయగలుగుతాం మానే కనీసం కానీ ఇట్లా వస్తువులు ఆస్తి స్వాస్తి బంగారాలుగారాలు ఇవన్నీ ఎలా వదిలేసుకుంటాం వదిలేసుకోలేకపోతుంది వదిలిపెట్టుకోలేకపోతాం ఇంకా వేరే దారి కూడా లేదు కదా అవునవును అక్కడ ఇంకో దారి లేదు కాబట్టి ఇక అందుకని ఇవి ఈ పాతకాలపు సిద్ధాంతాలని ఎక్కువ పైకి తీసుకురాకుండా ఉండడమే మంచిది ఏవో కొన్నింటివి పెట్టుకుందాం సిద్ధాంతాలు చేయగలిగిన చేయగలిగినవి మనం ఆచరించగలిగినవి అమ్మా నాన్న అన్నీ సజావుగా ఉండి అన్నీ కుదిరినప్పుడు అమ్మాయిలు అట్లా పుట్టిన నుంచి తెచ్చుకుంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తుందేమోనని అమ్మా నాన్నకి తీసుకురాకూడదు అనేవాళ్ళు అయితే ఇందులో చాలా ఉన్నాయి అమ్మాయిలు అంటే పుట్టింట్లో ఆడపిల్లలు కడుపుతూ ఉంటే ఇంట్లో తద్దినాలు పెట్టకూడదు ఇలాంటివి కూడా పెడతారు అలా ఏం ఉండదు ఆ కూతురు ఉన్న తండ్రి ఇంట్లో తదనం పెట్టుకోవచ్చు వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏం చేస్తారు చెప్పు అవును అప్పుడు ఏం చేయలేకపోతారు కదా ఎవరి భార్య కడుపుతోందో వాళ్ళు తలకొరివి పెట్టరు మిగతావారు కార్యక్రమాలన్నీ చూస్తారు చూస్తారు అంత పెద్ద తప్పేం లేదు ఏ నెల దాటాక తద్దినాలు అవి పెట్టరు ఉంటే వాళ్ళు పెడతారు లేదా ఏ స్వయం పాకమో ఇస్తారు ఇలాంటి సిద్ధాంతాలు ఏవో కొన్ని మనం పాటించగలుగుతాం కానీ ఇవి తెచ్చుకోకూడదు చేయకూడదు అనే సిద్ధాంతాన్ని అసలు పాటించనే లేము పసుపు కుంకం ధారాళంగా తెచ్చుకోవచ్చు ఈ మన ప్రాంతాల్లో తెలంగాణ వైపు ఒడి బియ్యం పోస్తారు ఒడిబియ్యం తెచ్చుకుంటాం ఒడిబియ్యం తెచ్చుకున్నాక పుట్టింటి వాళ్ళు పోసారనుకో లేదా వాళ్ళే మన ఇంటికి వచ్చిపోతే ఒడి బియ్యం వండేందుకు కూడా ఒక రోజు పెట్టుకుని వాళ్ళు వండుకుంటాం ఈ ఒడి బియ్యం వండలేకపోయాం కుదరలేదు పొద్దు పుచ్చొచ్చింది ఏం చేయాలి అంటే నాకు కూడా తెలుసు నన్ను ఒకళ్ళు అడిగారు నేను మా పక్కన ఒక మామగారిని సలహా అడిగితే ఆవిడ ఆవుకు పెట్టచ్చమ్మా ఒకవేళ ఒడిబియ్యం వండలేకపోతే ఒక గుప్పెడు మనం వండుకుని అన్నంలో వేసుకుని తతిమా బియ్యాన్ని ఆవుకు పెట్టచ్చు పక్షులకి వెయ్యొచ్చు ఓహో ఇంకో వాళ్ళ ఇంటికి ఇవ్వకూడదుట ఓహో జంతువులకి పెట్టచ్చు ఆవుకు పెట్టుకోవచ్చు ఇంకా మరి ఏం చేస్తాము గొడ్లకి పెట్టచ్చు అంత తప్పేమీ లేదు ఇలా అందరి చెయ్యలేకపోతే ప్రయత్నం చేయాలట ఎలా అమ్మాయి బాగోరి ఒడి బియ్యం పోస్తారు పుట్టింటి బాగోరి ఒడి బియ్యం వండాలట ఓహో అది దాని సిద్ధాంతం కొంత మా మా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఒడి బియ్యం పోసినప్పుడు ఒక ప్రోగ్రాం కింద పిలుస్తారు మళ్ళీ వండుతున్నావు అని ఇంకో ప్రోగ్రాం కింద పుట్టింటి వాళ్ళని పిలుచుకుంటారు అందరినీ అదే అందరూ ఉండటానికి పెట్టినవే కదా రమగారు ఇవన్నీ కూడా ప్రధానంగా అవును ప్రధానంగా ఒకళ్ళతో ఒకళ్ళు సోషలైజ్డ్గా ఉండటం కోసం పెట్టిన సిద్ధాంతాలు కొన్ని కాబట్టి ఒడి బియ్యము ఒడిగంటి బియ్యము ఇవన్నీ చక్కగా తెచ్చుకోవచ్చు జనరల్గా ఏంటంటే పుట్టింటి నుంచి ముళ్ళ చెట్లు అవి తెచ్చుకోకూడదంట గోరింటి చెట్టు ముళ్ళము పుట్టింటి నుంచి తేవచ్చా అని కూడా అడిగారు ఒకరు నన్ను తెచ్చుకోకూడదు తెచ్చుకోకూడదు అంటారా నేనేది మీ అమ్మాయి నాకు అన్నదా ఆ గోరింటి చెట్నీ ఎక్కడో ఒక రమ తెచ్చి ఈ పిల్ల పాత పెట్టిందిట వాళ్ళ ఇంట్లో అది పెద్దదైంది మళ్ళీ మూడు నాలుగు రమాలు పెడితే వచ్చింది దానికి కూడా ఎందుకు ప్రశ్నలు వేస్తాము పుట్టి నుంచి తులసి అమ్మ తెచ్చుకోవచ్చా తెచ్చుకోవచ్చు తులసి తెచ్చుకోవచ్చు మొక్కలు తెచ్చుకోవచ్చు విత్తనాలు తెచ్చుకోవచ్చు ఇంకా మాట్లాడుకుంటూ పోతే ప్రతి దగ్గర అనుమానం వస్తుంది కదా ప్రతి అనుమానం అమ్మని పెట్టచ్చా తులసి అమ్మ అంటే ఇప్పుడు అమ్మ కాదు తులసి చెట్టు నువ్వు పూజ చేస్తే అమ్మ పైన ఇప్పుడు వంద మొక్కలు వస్తాయి ఆ మొక్కను నువ్వు కుండీలో పెట్టి ఆ కుండీకి పసుపు రాసి బొట్టెట్టి నువ్వు రోజు హారతిస్తే ఒక దాని మీద ఏదైనా అక్షంతలు వేసి పువ్వు వేసి పూజ చేసుకుంటున్నావు అనుకో రోజు అమ్మ నైవేద్యం పెడితే ఆవిడే అమ్మ అమ్మని చేస్తే నువ్వు అలా కాకుండా తులసి మొక్కలుగా ఉంచితే దానికి ఆ భయము లేదు అనుమానం లేదు ఆ కోట్లో ఇంచి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు కదా మేమే పూజ చేసుకునే దేవుడిని నువ్వు ఎలా తెచ్చేస్తావు అలా తేయకూడదు పక్క కుండీల్లో పడి వచ్చినా ఏమనుకో మొక్క అవి తెచ్చుకోవచ్చు చక్కగా తెచ్చుకోవచ్చు పిల్లలకి ఇవ్వచ్చు నేనైతే మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తల తులసి మొక్క తీసి ఇచ్చేస్తుంటా అవును అందరికీ ఇచ్చేస్తా నీ కూడా పట్టుకుని అదే మనకేం అభ్యంతరం లేదు పూజ చేసే తులసి చెట్టు పూజ చేసే దేవుడులాగా అంతే తులసమ్మకి ఏమీ లేదు తులసమ్మ వాడిపోతే ఎప్పుడు పెట్టాలి అవి కూడా బోల్డన్ డౌట్లు వస్తాయి మా అమ్మతో పెట్టించచ్చా నేను పెట్టుకోవచ్చా పిచ్చి పిచ్చి డౌట్లు మీరు భయపడుతుంటే అన్నిటికీ భయంగానే ఉంటుంది అంతే పుట్టింటిని చెడగొట్టుకోకండి ప్రధానంగా అది సంబంధ బాంధవ్యాలు ఉంచుకోండి ఒక అన్నయ్యో ఒక తమ్ముడో ఒక అక్కయ్యో ఉంటే ఒక చెల్లెలో అంతే కదా ఉంటాం వీళ్ళతోటి ఏం ఈ సిద్ధాంతాలకేముంది అవును సిద్ధాంతం నువ్వు పాటిస్తే సిద్ధాంతం పాటించకపోతే రాధాంతం ఏమీ లేదు అక్కడ అవును ఏమీ లేదు మనం ఉంచుకోవాల్సింది మనుషుల్ని వస్తువులు విషయాలు వీటికి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంది కానీ మనుషుల్ని మించి కాదు ఎస్ కరెక్ట్ చెప్పారు గారు కదా కాబట్టి ముందు మనుషులకి ఇంపార్టెన్స్ ఇవ్వండి మీ అమ్మో అన్నయ్యో మీ వదినో అలా పుట్టి నుంచి తీసుకెళ్ళకూడదమ్మా అంటే వాళ్ళ భావాలకి గౌరవం ఇచ్చి వదిలిపెట్టేయండి అసలు గొడవలేదు అదే ఓ పది రూపాయలు ఇచ్చి తెచ్చుకోండి లేకపోతే హాయిగా ఉంటుంది గోల్ లేదు ఇంకా చాలా బాగుంది రమ్మగారు రైట్ అండి నమస్తే నమస్తే జీ